నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలి. సో ఈరోజు కజ్జికాయలు చేస్తున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. చాలా రోజులైంది వాళ్ళని కలిసి, సో చూడటానికి వెళ్తున్నాము. సో మరి మనం ఎవరికైనా ఇంటికి వెళ్తున్నప్పుడు చెట్లతో వెళ్తే బాగోదు కదా, సో అందుకని స్వీట్స్ చేస్తున్నాను. సో కజ్జికాయలు చేస్తున్నాను అన్నమాట. ఆ కజ్జికాయలు ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాము. 2 కప్స్ మైదా తీసుకోవాలి, అందులోని 1/2 కప్ వీట్ ఫ్లోర్ తీసుకోవాలి, కొంచెం సాల్ట్, అందులోని 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేస్తున్నాను. ఇది అంతా కొంచెం కొంచెంగా ఘీ కానీ బటర్ కానీ వేసి కలుపుతూ ఉండాలి అన్నమాట. అంటే మనకి కజ్జికాయలు అనేవి గుల్లగా రావాలి అని అంటే బటర్ అది మనం ఎక్కువ యాడ్ చేసుకుంటే కనుక అవి గుల్లగా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు వాటర్ కొంచెం కొంచెంగా వేసుకొని అది మనము చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. అలానే మరీ గట్టిగా కలిపేసుకోకూడదు, అలానే మరీ మెత్తగా కూడా కలుపుకోకూడదు. బాగా సాఫ్ట్గా ఉండేటట్టుగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. సో ఇది మనము ఎక్కువ బటర్ వేస్తాం కాబట్టి మనము చపాతీలాగా పామేటప్పుడు మళ్ళీ మనకి ఎక్స్ట్రాగా మైదా కానీ వీట్ ఫ్లోర్ కానీ అవసరం లేదన్నమాట. సో ఇప్పుడు మనకి చపాతీ పామేటప్పుడు అది చాలా సాఫ్ట్గా స్మూత్గా రావాలి బ్రేక్ అయిపోకుండా అని అంటే కనుక మనం ముద్ద చేసుకున్నాం కదా, అది ఇది ఎలా ఏదైనా ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద వేసి కొంచెం సేపు ఇట్లాగా చేస్తే కనుక అది మనకి మెత్తగా అవుతుంది అన్నమాట డో అంతాన, అప్పుడు మనకి బ్రేక్ అనేది రాదు. సో ఇప్పుడు ఈ డోలోని మనం అన్నీ కూడా బాల్స్ కింద చేసి పెట్టేసుకుంటున్నాను. నాకు ఇక్కడ 2 కప్స్ దానికి 15-16 కజ్జికాయలు అలా వచ్చినాయి అన్నమాట. ఇన్ కేస్ మీరు ఏమైనా చేయాలి అని అనుకుంటే ఇది మోర్ ఆర్ లెస్ కౌంట్ అన్నమాట. ఇలా ఈ విధంగా అన్నీ నేను బాల్స్ కింద చేసేసాను. సో ఇప్పుడు మనకి కజ్జికాయ లోపల స్టఫ్ కావాలి కదా, దానికి ఇప్పుడు నేను ఒక ప్యాన్లోని ఘీ వేసి అందులోని 1/2 కప్ ఉప్మా రవ్వ సూజీ రవ్వ వేస్తున్నాను. ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చే అంటట్టుగానే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోని నేను 1/2 కప్ షుగర్ వేస్తున్నాను, అయితే అంతా ఒకేసారి వేయట్లేదు, కొంచెం కొంచెంగా షుగర్ వేసి ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మిగతా షుగర్ యాడ్ చేసి నేను ఫ్రై చేస్తున్నాను అన్నమాట. సో ఇప్పుడు ఇందులోని 2 టేబుల్ స్పూన్స్ కోకోనట్ పౌడర్ వేస్తున్నాను. ఈ కోకోనట్ పౌడర్ నేను స్వీట్ కోకోనట్ పౌడర్ తీసుకున్నాను. ఇది మనకి స్టఫ్ కూడా రెడీ అయిపోయింది. ఈ బాల్స్లా చేసాం కదా, అది ఇప్పుడు మనము చపాతీ పిండిలాగా పామ్కోవాలన్నమాట. పల్చగా చేసుకోవాలి, మందంగా కాదు. తర్వాత ఇందులో మనము స్టఫ్ 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఇది ఇట్లాగా 1/2 కింద మడత పెట్టుకోవాలన్నమాట. సో పెట్టుకున్న తర్వాత నేను వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు, జస్ట్ ప్రెస్ చేస్తున్నాను అవి అతుక్కుపోవడానికి అన్నమాట. సో ఇట్లా అతుక్కున్న తర్వాత ఇట్లాగా నేను ఫోక్ తోటి డిజైన్ లాగా అలా పెడుతున్నాను. ఇది ఇంకా బాగా అటాచ్ అవుతుంది అన్నమాట, మనకి వీడిపోకుండా ఉంటుంది ఫ్రై చేసేటప్పుడు. ఆ ఎక్స్ట్రా ఉన్నవన్నీ నేను నైఫ్ తోటి కట్ చేసేస్తున్నాను. సో ఇది 1 ఆఫ్ ద వే చేయటానికి. అండ్ ఇంకొక విధంగా చేయడానికి ఏంటి అని అంటే సేమ్ మళ్ళీ చపాతీ పిండి పల్చగా చేసుకొని అందులోని 2 టేబుల్ స్పూన్స్ స్టఫ్ వేసుకోవాలి. ఆ రెండు అతికేటట్టుగా బాగా ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఇది నేను ఎక్స్ట్రా ఉన్న పిండి అంతా కట్ చేసేస్తున్నాను. ఆ తర్వాత మిగిలింది మళ్ళీ నేను ఇలాగా ట్విస్ట్ చేస్తూ ఫోల్డ్ చేస్తున్నాను అన్నమాట. సో దట్ మనం ఫ్రై చేసేటప్పుడు విడిపోకుండా ఉంటుందన్నమాట, లోపల ఉన్న స్టఫ్ బయటకు రాకూడదు కదా, అందుకని ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. సో మీకు ఏది ఈజీ మెథడ్ అనిపిస్తే అది ట్రై చేయండి. సో అందరూ ఎలా ఉన్నారు, అందరూ దివాళి అది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో వింటర్ వచ్చేసింది కదా, సో టైమ్ ఇంకా ఆఫ్టర్నూన్ అయినా సరే చాలా చీకటిగా అనిపిస్తుంది బయట, సన్సెట్ అన్నది తొందరగా అయిపోతుంది కదా, సో అందుకని చాలా చీకటిగా ఉందన్నమాట. యాక్చువల్గా కజ్జికాయలకు మౌల్డ్ ఉంటే బాగుంటుంది, చాలా ఈజీగా వచ్చేస్తుంది.
మనం ఎంత కష్టపడాల్సిన పని ఉన్నదన్నమాట. కానీ మౌల్డ్ లేదు నా దగ్గర, అందుకనే ఇంకా చేత్తో చేయాల్సి వస్తుంది అన్నమాట. సో కొంచెం ఎడ్జెస్ లావుగా వస్తున్నాయి, ఇంకా స్టార్టింగ్ కదా. సో రెండు మూడు కచ్చికలు చేసేటప్పటికి ఇంకా ఎడ్జెస్ అనేవి సన్నగా వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ విధంగా నేను కజ్జికాయలన్నీ తయారు చేసేసాను. ఇప్పుడు ఇది మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్లోని ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ అనేది బాగా మరగనివ్వాలి. సో అది మరిగిందా లేదా అని నేను కొంచెం పిండి వేసి చూస్తున్నాను. సో కొంచెం బాగానే హాట్ అయిందన్నమాట ఆయిల్. ఇప్పుడు ఇందులో మనం కజ్జికాయలు వేసి ఫ్రై చేసుకోవటమే. ఇది లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి, లేకపోతే తొందరగా మాడిపోతాయి అన్నమాట. బటర్ అది కొంచెం ఎక్కువ వేసాను కదా, అందుకని బాగా పొంగుతున్నాయి అన్నమాట. సో ఇట్లా ఈ బ్రౌన్ కలర్ వచ్చేసినాక ఇంకా వేగిపోయినాయి, ఇవి ఇంకా మనం తీసేసుకోవటమే. ఒక పేపర్ టవల్ మీద ఎక్సెస్ ఆయిల్ ఉంటే అదంతా డ్రై అయిపోతుంది. సో ఈ విధంగా నేను మిగతా కజ్జికాయలన్నీ కూడా ఫ్రై చేసేసాను. ఇదేమో ఇట్లా ఇట్లా రౌండ్ రౌండ్గా పెట్టాం కదా, అది ఆ డిజైన్. ఇది వచ్చేసి ప్రెస్ చేసిన డిజైన్ అన్నమాట. ఇలా వచ్చి చాలా క్రిస్పీగా స్వీట్గా చాలా బాగుంది. సో ఇంకా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. సో అందుకని ఇంకా వీడి డైపర్ బ్యాగ్ ప్యాక్ చేస్తున్నాను. సో మేము ఒక డిన్నర్కి వెళ్తున్నాము యాక్చువల్గా. సో మినిమమ్ ఒక 3-4 hours అయినా ఉంటాం కదా. సో అందుకని వాడి మిల్క్ బాటిల్, వాటర్ బాటిల్, ఇంకా డైపర్స్, ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ క్లాత్స్ ఇంకా ఇవన్నీ ప్యాక్ చేస్తున్నాను అన్నమాట. సో మేము స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. ఆన్ ద వేలోని వెళ్తున్నప్పుడు కొంచెం క్లౌడీగా ఉండింది, వర్షం అయితే పడలేదు. కానీ అసలు వెదర్ అయితే చాలా బాగుంది. అసలు ఆ క్లౌడ్స్ చూడండి, అండ్ సన్ కూడా అప్పుడే సెట్ అవుతుంది. సో చాలా బాగుంది చూడటానికి. యువన్కి ఆకలేసింది, సో మిల్క్ ఇచ్చాను. సో తను ఇంకా మిల్క్ తాగేసిన తర్వాత విల్ ప్లాన్ టు హావ్ డిన్నర్.
సో తను చాలా వెరైటీస్ ప్రిపేర్ చేసింది. బెండీ కర్రీ అండ్ దాల్ అయితే చాలా బాగున్నాయి, అండ్ గోబీ మంచూరియా కూడానా. సో అన్నీ అన్నీ చాలా బాగున్నాయి. సో రిటర్న్ మేము వస్తున్నప్పుడు అక్కడ ఒక ఫామ్కి లైటింగ్స్ అవి పెట్టారు, చాలా బాగుంది కదా. బస్కి కూడా లైటింగ్స్ అవినా. సో తను మా ఫ్రెండ్ తన పేరు అను అనమాట. షీ ఈస్ రియలీ ఏ గుడ్ కుక్. డిన్నర్ అయితే ఆసమ్ ఉంది. సో షీ గేవ్ ఎ గిఫ్ట్ అనమాట యువన్కి. సో యువన్ ఈస్ ఎక్సైటెడ్ టు ఓపెన్ ఇట్ అండ్ హీ రియలీ లైక్ దిస్ వన్. సో అదే అండి ఈరోజు వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. సో ఎవ్రీబడి ప్లీజ్ స్టే సేఫ్, టేక్ కేర్ అండ్ స్టే హెల్దీ. అండ్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. టేక్ కేర్, బాయ్ బాయ్.